వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకి స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీ ధిక్కరణ ఆరోపణల మీద సంజయ్ కోరింది. దీంతో వైసీపీ నేతల సంబరాలకి అంతే లేకుండా పోయింది. ఆయన మీద అనర్హత వేటకి సమయం దగ్గర పడుతుందని హోరెత్తిస్తున్నారు వారంతా. కానీ ఇక్కడ రఘురామ కృష్ణంరాజుతో పాటు ఇద్దరు తృణమూల ఎంపీలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. వారిద్దరూ బెంగాల్లో ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. వారిలో ఒకరు ప్రస్తుతం బెంగాల్లో బీజేపీని నడిపిస్తున్నటువంటి శుభేందు అధికారి, సమీప బంధువు శిశిర్ అధికారి. బీజేపీలో చేరినటువంటి ఆ ఇద్దరు ఎంపీలతో రాజీనామా చేయించి ప్రత్యేకంగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం బీజేపీకి అస్సలు లేదు. అందుకే వారి మీద అనర్హత వేటు వేయడం అనేది అసాధ్యం అవుతుంది. నిజం చెప్పాలంటే నేరుగా పార్టీ ధిక్కరణకి పాల్పడింది తృణమూల ఎంపీలే, రఘురామ కాదు. బీజేపీలో చేరి తృణమూల్ని వదిలేసి ఆ పార్టీ యొక్క విజయానికి కృషి చేశారు వారు. వేస్తే గీస్తే వారి మీద అనర్హత వేటు వేయాలి, అది కూడా ఛాన్సే లేదంటున్నారు. కానీ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడారు తప్ప పార్టీ స్టాండ్ ఎక్కడ తప్పలేదు, వేరే పార్టీలోకి జాయిన్ అవ్వలేదు. ఆయన పార్టీ నిర్ణయాల్ని మాత్రమే ధిక్కరిస్తున్నారు. ఆయన తన ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నారని వాదిస్తున్నారు. సాంకేతికంగా రఘురామ కృష్ణంరాజుది పార్టీ ఫిరాయింపే కాదు అసలు, కానీ బీజేపీలో చేరిన ఇద్దరు తృణమూల ఎంపీలది మాత్రం ఫిరాయింపే. రఘురామ కృష్ణంరాజు మీద వేటు వేసి తమ పార్టీలో చేరిన ఇద్దరు ఎంపీలని బీజేపీ పార్టీ ధిక్కరించలేదని చెప్పే అవకాశమే ఉండదు. వారితో పాటు వీరి మీద వేటు వేయకుండా రఘురామ కృష్ణంరాజు మీద నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేదు. దీంతో రఘురామకి అటు న్యాయపరమైన సపోర్టుతో పాటు ఇటు బీజేపీ రాజకీయాలు కూడా కలిసి వస్తున్నాయి అంటున్నారు. బెంగాల్లో బీజేపీ ఉప ఎన్నికలు వెళ్లే అవకాశాలు మరో మార్గం కూడా లేవు. ఇప్పుడు అక్కడ ఎలాంటి ఉప ఎన్నికలు రాకూడదన్న పట్టుదలతో బీజేపీ ఉంది. ముఖ్యంగా శుభేందు అధికారి నేరుగా మమతా బెనర్జీ మీద గెలిచారు కాబట్టి అలాంటి వ్యక్తికి గనక వేటు వేస్తే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మమత గెలుపు సాధ్యమవుతుంది. సో మమత అనేటువంటి ఫ్యాక్టర్ ఇప్పుడు మోడీ మీదుగా రఘురామ కృష్ణంరాజుకి గుడ్ న్యూస్ అవుతుంది.